శుభోదయం. ఇంతకుముందు మనం హరిశ్చంద్రుడి గురించి కొంత తెలుసుకుందాం. ఇప్పుడు మిగిలినటువంటి విషయాలు, ఈ హరిశ్చంద్ర యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది ఈరోజు పాఠ్యాంశంలో పూర్తి చేసుకుందాం. ఆల్రెడీ హరిశ్చంద్రుడు సంబంధించి ఒక పాఠ్యాంశంలో నిన్న తరగతిలో మనం తెలుసుకుందాం. ఈ హరిశ్చంద్రుడు పాఠ్యభాగాన్ని రాసింది ఎవరని చెప్పుకున్నాం? గౌరణ. ఈ గౌరణ అనేటటువంటి వాడు ఎలాంటి వాడు అంటే, దేవతకు బాగా ప్రసిద్ధిగాంచిన వాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేవత అంటే ఏమిటి? రెండు పాదాలు కలిగి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనే విషయాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇంతకీ ఈ గౌరణ చెప్పినటువంటి దాంట్లో హరిశ్చంద్ర యొక్క గుణాలు అనేటటువంటి మనం చెప్పుకున్నాం. ఈ హరిశ్చంద్ర అనేటటువంటి వాడు ఎలాంటి వాడట? 16 రకాల దానాలలో బాగా పేరుగాంచిన వాడు అని చెప్పాడట. అలా చెప్పిన వాడు ఎవరంటే వశిష్ఠుడు. ఓకేనా? ఇది మనం నిన్న పాఠ్యాంశంలో చెప్పుకున్నాం. ఇంకేం చెప్పాడు? అతల సత్కీర్తి మహాభాగ్యశాలి, బాగా సంపద కలిగినటువంటి వాడు. తర్వాత ధనుర్వేద విద్యాధికుండు, ధనుర్వేద విద్యలో బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాడని మనం చెప్పుకున్నాం. అలాగే సర్వశాస్త్రార్థ కోవిదుడు, తర్వాత గర్విత రిపుగజ కంఠీరవుండు అని మనం నిన్నటి పాఠ్యాంశంలో చెప్పుకుందాం. ఇంకా ఏం చెప్పాడట? ఇక్కడి నుంచి కంటిన్యూ చూడండి. వరుస నారువర చక్రవర్తులలోన మున్నెన్నదగు చక్రవర్తి హరిశ్చంద్రుడు. కాబట్టి మనకి ఆరుగురు చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారట. ఆ ఆరుగురు చక్రవర్తుల్లో ఒకడు నలుడు. ఓకేనా? అందులో రెండో వాడు నలుడు, ఫస్ట్ వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. కాబట్టి ఇలా మనం ఆరుగురు చక్రవర్తుల్లో మొట్టమొదటిగా మున్ను ఎన్నదగు, ముందుగా ఎన్నుకొనదగిన వాడు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు ఎవరు అంటే హరిశ్చంద్రుడు. ఇక రెండో వాడు ఎవరంటే నలుడు, నల చక్రవర్తి. ఈ నలుడు గురించి తర్వాత చెప్పుకుందాం. తర్వాత మూడో వాడు ఎవరంటే పురుకుసుడు. మూడో వాడు ఎవరట? పురుకుసుడు మూడో వాడు. ఇక నాలుగో వాడు ఎవరు అంటే పురూరవుడు. ఎవరట? పురూరవుడు. తర్వాత ఐదో వాడు సగరుడు. ఆరో వాడు కార్త్యావీర్యార్జునుడు. ఎవరట? కార్త్యవీర్యార్జునుడు. ఇవి మొత్తం ఆరుగురు చక్రవర్తులు. ఈ ఆరుగురు చక్రవర్తుల్లోన ముందుగా ఎన్నదగు చక్రవర్తి ఎవరంటే, ఒక దేశం మొత్తాన్ని కూడా పరిపాలించేటటువంటి వాడు చక్రవర్తి అంటారు. ఈ చక్రవర్తి ఎవరంటే హరిశ్చంద్రుడు. కాబట్టి వరుస నాలుగురు చక్రవర్తులలోన ముందు ఎన్నదగు చక్రవర్తి హరిశ్చంద్రుడు. తరిమిడి మున్ను ఎన్నదగు. మనం చక్కగా ఆలోచన చేస్తే మొట్టమొదటిగా తెలిసినటువంటి వాడు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి హరిశ్చంద్రుడు ఎలాంటి వాడట? నిత్య ప్రసన్నుడు. నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రసన్నుడు. ప్రసన్న మనం చూడగానే ఏం చేస్తారట? మనకి ఏది కావాలంటే ప్రసన్న వదనం శుక్లాం భరధరం నిత్యం, ఇలా ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే, మనం ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటి వాడు ప్రసన్నమవుతాడు, మన వశమవుతాడు. కాబట్టి నిత్యము కూడా ప్రసన్నమయ్యేటటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. నిత్య ప్రసన్నుండు నీతి పాలకుడు. ఇంకా ఎలాంటి వాడట? నీతి పాలకుడు. నీతిగా పరిపాలన చేసేటటువంటి వాడు. ఎలాంటి వాడట? నీతిగా ధర్మబద్ధంగా న్యాయంగా పరిపాలన చేసినటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. అలా నీతి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాడు హరిశ్చంద్రుడు. తర్వాత సత్యసంధుండు. సత్యమే భాగం కలిగినటువంటి వాడు, సత్యాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని పరిపాలించేటటువంటి వాడు సత్యసంధుండు. ఓకేనా? త్రిశంకు నందనుడు. త్రిశంకు యొక్క నందనుడు, నందనుడు అంటే కుమారుడు. కాబట్టి ఆ త్రిశంకుని యొక్క కుమారుడు ఎవరంటే హరిశ్చంద్రుడు. తర్వాత నిరుపమ విజ్ఞానిది. నిరుపమ, నిరుపమ అంటే ఏం చెప్పాం? నిర్రు ప్లస్ ఉపమ. ఉపమ అంటే పోలిక. నిరుపమ ఎవరితో కూడా పోల్చడానికి వీలునేటువంటి విజ్ఞాననిది. విజ్ఞానానికి ఒక నిధి లాంటి వాడు. ఇంతకుముందు మనం వశిష్ఠుని చెప్పుకున్న విజ్ఞానానికి నిధని, తర్వాత ఈ హరిశ్చంద్రుడు కూడా అలాంటి నిరుపమ విజ్ఞాననిది. పోల్చడానికి వీలు లేనటువంటి గొప్ప విద్యావంతుడు, ఆ విజ్ఞానానికి నిధి అయినటువంటి వాడు హరిశ్చంద్రుడు.
ఓకేనా? నిరుపమ విజ్ఞానది భానువంశ శరది చంద్రుడు. ఈ భానువంశములో, భానువంశం అంటే ఈ సూర్యవంశములో, ఎందువల్లంటే సూర్యవంశ రాజుల గురించి చెప్పేటటువంటిది ఏదైతే ఉందో అది రామాయణము, చంద్రవంశ రాజుల గురించి చెప్పేటటువంటిది మహాభారతము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ హరిశ్చంద్రుడు అనేటటువంటి వాడు సూర్యవంశానికి చెందినవాడు, భానువంశ శరద్ చంద్రుడు. కాబట్టి ఈ భానువంశములో శరచంద్రుడు ఒక చంద్రులాంటి వాడు. అంటే ఈ సూర్యవంశం అనేటటువంటి సముద్రములో చంద్రుని లాంటి వాడు శరత్ చంద్రిక, ఆ సముద్రానికి ఒక చంద్రుని లాంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు, అదే చెప్తున్నాడు. కాబట్టి శరద్ చంద్రుడు హరిశ్చంద్రుడు ఆ రాజు, ఈ సూర్యవంశం అనేటటువంటి ఈ వంశము సముద్రములో శరత్కాలంలో ఉన్నటువంటి ఒక చంద్రుని లాంటి వాడు, సముద్రములో ఒక ఎలాంటి వాడట, చంద్రుడు లాంటి వాడు అని చెప్పాడట. హరిశ్చంద్రుడా రాజు పోడిమి, మనం ఎంత బాగా తలుచుకొని చూసినా సరే ముందుగా మది తలపోచి చూసిన యొక్క మదిలో తలపోసి బాగా ఆలోచన చేసి చూస్తే ఎవరు 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 ముందు గొప్పవాడు ఎవరు అని చెప్తే, గొప్పవాడు ఎవరంటే హరిశ్చంద్రుడు అనేటటువంటి విషయం మనకు తెలియడానికి అవకాశం ఉందట. మొన్ను ఎన్నదగు చక్రవర్తి హరిశ్చంద్రుడు, అదే చెప్తున్నాడు. పోడిమి మది తలపోసి చూసిను, ఆ మదిలో బాగా ఆలోచన చేయగా 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 గొప్పవాడు ఎవరంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈయన, ఎవరైనా హరిశ్చంద్రుడు. వాడెపో బొంకన వాడు దేవేంద్ర, వాడెపో ఓ దేవేంద్ర, ఈ అబద్ధం ఆడిన వాడు ఎవరంటే ఇగో హరిశ్చంద్రుడే. ఎన్ని విధాలుగా మనం ఆలోచన చేసినా సరే ఒకడే ఒకడున్నాడు, ఆ ఒకడే హరిశ్చంద్రుడు అని చెప్పాడట. ఎవరు? కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడట. ఎవరు? వశిష్ఠుడు. అలా 2000 సింహల వాణికైనా, అలా అలాంటి ఆ 2000 నాలుకలు కలిగినటువంటి వాడు ఎవరట? ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు అనేటటువంటి ఏం చేస్తాడు? ఆ విష్ణుమూర్తి నిద్రపోతూ ఉన్నటువంటి శయ్యా పాన్పు ఆదిశేషుడు. ఓకేనా? ఆదిశేషుడు, ఆది వరాహము, ఆది కోర్మము, అలాగే సప్తకుల పర్వతాలు, ఇవన్నీ కూడా ఈ భూభారాన్ని మోస్తూ ఉన్నాయి, భూమిని యొక్క భారాన్ని మోసేటటువంటి అవి. కాబట్టి ఈ ఆదిశేషుడు అనేటటువంటి వాడు అలా 2000 సింహల వానికైనా, ఆ 2000 నాలుకలు కలిగినటువంటి ఈ ఆదిశేషునికైనా సరే కొలదే హరిశ్చంద్రముల గుణముల పొగడా. ఈ ఆదిశేషుడు కూడా ఈ హరిశ్చంద్రుల గుణాల గురించి పొగడానికి అవకాశం లేనటువంటి వాడు, అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. తను వెళ్ళ సత్యంబు, తను తనువంతా కూడా సత్యము. తనువు, తనువంటే ఏంటమ్మా? శరీరము. తన శరీరంలో ఎక్కడ ఏ పార్ట్ తీసినా సరే, ఏ భాగంలో చూసినా సరే ఏం కనిపిస్తుందట? సత్యంబు. ఎక్కడ చూసినా నిజమే మాట్లాడతాడు. ఓకేనా? ఈ శరీరంలో ఏ భాగాన్ని కోసినా, ఏ భాగంతోనైనా సరే మనోవాక్కాయ కర్మ త్రికర్ణ శుద్ధిగా సత్యాన్ని మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు ఎవరంటే హరిశ్చంద్రుడు, అది చెప్తున్నాడు. తను వెళ్ళ సత్యంబు తలపెల్ల కరుణ, తన యొక్క తలపు ఆలోచన అంతా కూడా దయ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడూ దయతో కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా అప్పు పాపం చేశాడా పుణ్యం చేశాడనే పక్కన పెట్టండి, ఏం చేస్తుండట, అందరి పైన కూడా దయ అనేటటువంటిది చూపిస్తూ ఉంటాడు. అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. అలా 2000 జీవాల వానికైనా కొలదే హరిశ్చంద్రుడు గుణముల ఒగడా. తను వెళ్ళ సత్యంబు తల పెల్ల కరుణ, తన యొక్క ఆలోచన అంతా కూడా కరుణ గురించే ఉంటుంది. పనులెల్ల ధర్మంబు, తనం చేసే పనంతా కూడా ఎలా ఉంటుందా? ధర్మబద్ధంగా ఉంటుందట. అతను చేసే పనంతా కూడా ఎలా ఉంటుందట? చాలా ధర్మబద్ధంగా ఉంటుంది. అంటే ధర్మో రక్షిత రక్షిత, ఎలా ఉంటుందట? ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉంటాడు. ధర్మో రక్షిత ధర్మ రక్షిత అనేటటువంటి దాన్ని అనుసరించేటటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. పలుకెల్ల ప్రియము, పలుకు ప్రియము, చాలా ఇష్టంగా మాట్లాడతాడు. ఎందువల్లంటే ఈ ఇష్టంగా మాట్లాడేటటువంటి వాడిని, మృదువుగా మాట్లాడేటటువంటి వాడిని ఇష్టపడినవాడు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఇష్టపడరు. అందుకని చాలా ప్రియముగా మాట్లాడుతూ ఉంటాడు. పొంకు నాలుకకు చేర్పుట వావి కానీ అబద్ధపాఠం అనేటటువంటిదే తెలియదు.
ఈ హరిశ్చంద్రుడికి అబద్ధం ఆడడం అనేటటువంటిది అసలు ఏమీ కూడా తెలియదు. ఎందువల్లంటే ఒకనొక సందర్భంలో విశ్వామిత్ర మహర్షి ఈ హరిశ్చంద్రుని చేత ఎలాగైనా సరే అబద్ధం ఆడాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశాడు. తన యొక్క రాజ్యం అంతా లేకుండా చేశాడు. చివరికి తన యొక్క కాటి కాపరిగా కూడా హరిశ్చంద్రుడు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అలాంటి సమయంలో తన చంద్రమతి ఒక ఆ శ్మశానానికి తీసుకుని వస్తే అక్కడ కూడా అడుగుతాడు, ఇది మాంగళ్యం కాబోలని చెప్పి హరిశ్చంద్ర యొక్క పద్యాలు సత్య హరిశ్చంద్ర సంబంధించినటువంటి కాటి సీన్ అనేటటువంటి చాలా ప్రసిద్ధి కాంచింది. అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు హరిశ్చంద్రుడు. ఓకేనా? అలాంటి హరిశ్చంద్రుడు అనేటువంటి అలాంటి సమయంలో కూడా అబద్ధం అనేటటువంటిది చెప్పడనమాట. ఇప్పుడు నిజమే అనేటటువంటి మాట్లాడు. చివరికి ఎవరు కూడా ఇతని చేత అబద్ధము ఆడించలేకపోయాడు. అంత గొప్ప లక్షణాలు కలిగిన వాడని మనం హరిశ్చంద్ర చెప్తాడు. అలాగే బొంకుకు నాలుగు చేర్పుట వావి కానీ తన యొక్క ఎప్పుడు కూడా నాలుగుకు అబద్ధం అనేటటువంటి చెప్పడము తెలియదు. ఇంకా నన్నయ్యో చెప్పనేమి, ఇక నేను అన్ని చెప్పడం ఎందుకు చెప్పు, ఇక నన్నయ్యను చెప్పనేమి కారణము వారిజ గర్భుని రాత తప్పినను. ఇంక నేను ఇవన్నీ ఎందుకు చెప్పడం, వారిజ గర్భుని రాత తప్పినను చెప్పాడు. ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాడట. ఏమిటి, వారిజ గర్భుడు, వారిజము వారి అంటే నీరు, జ అంటే నీటి నుంచి పుట్టినటువంటిది, ఏమిటంటే తామర, దాన్నే పద్మము. ఈ పద్మం గర్భంగా కలిగినటువంటి వాడు వారిజ గర్భుడు అంటే బ్రహ్మ. ఓకేనా? వారిజ గర్భుడు అంటే బ్రహ్మ, వారిజాక్షుడు అంటే వారిజ పద్మం లాంటి అక్షులు కలిగినటువంటి వాడు ఎవరంటే విష్ణువు. కాబట్టి ఇక్కడ వారిజ గర్భుడు అంటే పద్మం లాంటి, పద్మం గర్భంగా కలిగినటువంటి వాడు, ఆ పద్మంలోంచి పుట్టినటువంటి వాడు ఎవరంటే బ్రహ్మ. అదే చెప్తున్నాడు. వారిజ గర్భుని వ్రాత తప్పిన ఒకనొక సందర్భంలో ఈ బ్రహ్మ కూడా రాయడం మర్చిపోవచ్చేమో. ఓకేనా? మనకి ఎముడికి మొగుడు సినిమా అనేటువంటి ఉంటుంది, అందులో అల్లరి నరేష్ ఉంటాడు హీరో. కాబట్టి అల్లరి నరేష్కి ఒకనొక సందర్భంలో ఏం చేస్తాడు, ఆ భార్యాభర్తలు బాగా సరస సంతాప సరపులో అక్కడ ఉన్నటువంటి ఆ బొమ్మకి ఏం చేస్తాడు, ప్రాణం అనేటటువంటిది పోయకుండా అక్కడ ఉన్నటువంటి రాత అనేది రాయకుండా వెంటనే భూమి మీద పంపించేస్తాడు. అది కాబట్టి ఎప్పుడైనా సరే బ్రహ్మగారు ఏదో ఒక సందర్భంలో మర్చిపోతే మర్చిపోవచ్చేమో. వారిజ గర్భుని వ్రాత తప్పెను, బ్రహ్మగారు రాత ఎప్పుడైనా సరే రాయకపోవడం మర్చిపోయినా మర్చిపోవచ్చు. వారిజ ఆప్తుడు, వారిజ అంటే పద్మాలకు ఆప్తుడు అయినటువంటి వాడు, ఈ పద్మములకు ఆప్తుడు, పద్మాలు రాగానే వికసిస్తాయి, ఎవరంటే సూర్యుడు. వారిజ ఆప్తుడు తూర్పు వంక గృంకిను, వారిజములకు ఆప్తుడు, పద్మాలకు ఆప్తుడు అంటే పద్మములు అనేటటువంటి సూర్యుడు రాగానే వికసిస్తాయి, మిత్రుడన్నమాట. కాబట్టి ఈ సూర్యుడు అనేటటువంటి వాడు సాధారణంగా ఏం చేస్తాడు, ఎప్పుడూ కూడా పడమరని అస్తమిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా సరే తూర్పు వంక అస్తమిస్తామో, కానీ ఎప్పుడైనా మర్చిపోయి బ్రహ్మగారు రాయుడు మర్చిపోతే మర్చిపోవచ్చు, అవకాశం ఉంది. అలాగే ఈ పడమరన ఎప్పుడో ఒకప్పుడు సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, కానీ ఏదో ఒక సందర్భంలో తూర్పు వంక కూడా అస్తమించే అవకాశం ఉందేమో. ఇది ఎప్పుడైనా చరిత్ర జరగవచ్చు, కానీ హరిశ్చంద్రుడు మాత్రం అబద్ధం ఆడడు. అదే అక్కడ విషయం చెప్తున్నాడు. చూడండి, వారిజ గర్భుని రాత తప్పినను, బ్రహ్మగారి యొక్క రాత తప్పినా తప్పవచ్చు. అలాగే వారిజాప్తుడు తూర్పు వంక గురుంకెనను, ఈ పద్మములకు అధిపతి బాగా ఆప్తుడైనటువంటి వాడు, మిత్రుడైనటువంటి ఆ సూర్యుడైనటువంటి వాడు ఎప్పుడు ఆ తూర్పు అయినా ఎప్పుడైనా సరే అస్తమించవచ్చు. మేరువు కృంగినన్, మేరు పర్వతం అనేటటువంటి ఒకసారి పైనుంచి కిందకి పడిపోవచ్చేమ్. మేరు పర్వతం ఒకసారి ఇలాగా కుంగిపోవచ్చు, అంటే కిందకి పడిపోయినా పడిపోవచ్చు. అంటే ఈ ఆకాశం అనే మేరు పర్వతం అనేటటువంటిది ఒకసారి భూమిలోకి కుంగిపోయినా కుంగిపోవచ్చు. అలాగే మిన్ను వాలినను, అలాగే మిన్ను అనేటటువంటిది ఆకాశము, మన్ను అనేటటువంటిది ఏంటి భూమి. కాబట్టి ఈ మిన్ను అనేటటువంటిది వాలినను, ఈ ఆకాశం అనేటటువంటిది ఒక్కసారి కింద పడిపోయినా పడిపోవచ్చు, తలక్రిందులైనా అయిపోవచ్చు. కాబట్టి ఈ ఆకాశం అనేటటువంటిది కింద పడినా పడిపోవచ్చు. ఓకేనా? కింద పడినను మేరువు కృంగినను, మిన్ను వ్రాలినను దారుణి చక్రంబు తలక్రిందు పడినను. దారుణి అంటే ధరణి, ఈ సమస్తాన్ని మోసేటటువంటిది, ధరించినటువంటిది ఎవరంటే భూమి. ఒకనొక సందర్భంలో ఈ భూగోళం అనేటటువంటిది ఒకసారి తలక్రిందులైపోయినా అయిపోవచ్చు.
ఓకేనా? ఏదో ఒకరోజు యుగాంతం అయిపోయి మొత్తం అంతా సర్వనాశనం అయిపోయినా అయిపోవచ్చు. ధరణి చక్రంబు తల క్రిందు పడినను, భూగోళం అనేటటువంటి తల క్రిందులు అయిపోయినా అయిపోవచ్చు. కింద నుంచి పైన, పైన నుంచి కిందకి ఎప్పుడైనా పడిపోతే పడిపోవచ్చు. కానీ ఇంకా వారిదలు ఇంకినను, వారిదలు, వారిదలు అంటే సముద్రాలు, ఒకనొక సందర్భంలో సముద్రాలు అనేవి కూడా ఎండిపోయినా ఎండిపోవచ్చు. ఎందువల్లంటే కొన్నాళ్ళు వర్షం కనుక లేకపోతే కొన్ని సముద్రాలు అనేటివి ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైనా జరిగితే, సాధారణంగా నదులు అనేటటువంటివి, జీవనదులు అనేటువంటి గంగా, గోదావరి, కృష్ణ ఇలాంటి నదులు ఉన్నాయి కదా, ఈ నదులు అనేటివి ఎప్పుడూ ఎండిపోవు. కానీ ఇలాంటి నదులు కూడా ఏదో ఒక సందర్భంలో ఎండిపోయినా ఎండిపోవచ్చేమో. వారధులు ఇంకినను, ఈ సముద్రాలు అనేటటువంటివి ఎప్పుడైనా సరే ఇంకిపోవచ్చేమో. కానీ వజ్రాయుధంపు దార తప్పిన, వజ్రాయుధము, ఈ వజ్రాయుధం అనేటటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎవరట? దదీచి మహర్షి యొక్క వెన్నుముకచే తయారు చేయబడినటువంటిది వజ్రాయుధం. ఓకేనా? ఇలాంటి వజ్రాయుధానికి బాగా పదును అనేటటువంటిది ఉంటుంది. అలాంటిది వజ్రాయుధానికి కూడా దార తప్పిన, ఎప్పుడైనా పదును తగ్గితే తగ్గొచ్చు. కానీ ఇవేవి జరగవు. కానీ ఇవి ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉండే. ఓకేనా? వజ్రాయుధం దార తప్పినను, కాబట్టి ఇలాంటి వజ్రాయుధానికి కూడా దార తప్పినా తప్పవచ్చు, దాని యొక్క పదును అనేది తగ్గినా తగ్గవచ్చు. కానీ మాట ఆడిన మాట తప్పడు ఆ రాజు, కాబట్టి ఇవన్నీ జరిగినా జరగవచ్చు కానీ ఆడిన మాట తప్పలేనటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు. అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడని మనకి చెప్పడము జరిగింది. చూడండి, ఇంకా నన్ను ఏమి చెప్ప కారణము, వారి జగర్భుని రాత తప్పినను, బ్రహ్మగారు రాత తప్పినా తప్పవచ్చు. వారి జాప్తుడు తూర్పు వంక కృంకినను, ఈ సూర్యుడు అనేటటువంటి ఏదో ఒక సందర్భంలో తూర్పున అస్తమించవచ్చు. సాధారణంగా ఎక్కడ అస్తమిస్తాడు? పడమన్న అస్తమిస్తాడు, వెస్ట్. కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ సూర్యుడు అనేటువంటి తూర్పు వైపున అస్తమించవచ్చేమో. ఓకేనా? మేరువు కృంకినా తర్వాత మిన్ను బ్రాలినను, దారుణి చక్రంబు తల క్రిందు పడినను, ఈ భూగోళం అనేటువంటి తల క్రిందులు అవ్వచ్చు, మేరు పర్వతం కిందకు పడిపోవచ్చు, అలాగే ఈ భూగోళం అనేది తల క్రిందులు అయిపోయినా అయిపోవచ్చు. ఓకేనా? ఆకాశం అనేది పైనుంచి కిందకి పడిపోయినా పడిపోవచ్చు. వారధులు ఇంకినా, సముద్రాలు అనేటటువంటివి ఎండిపోయినా ఎండిపోవచ్చు. వజ్రాయుధం అనేటటువంటి దానికి పదును తగ్గినా తగ్గవచ్చు. కానీ ఈ హరిశ్చంద్ర అనేటటువంటి వాడు ఆడిన మాట తప్పాడు. ఇవన్నీ జరిగినా జరగవచ్చు, అంటే ఇవన్నీ జరగవు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవి జరగడానికి అవకాశం ఉండే ఉండొచ్చు, కానీ హరిశ్చంద్రుడికి మాత్రం అలాంటి అవకాశం లేదు అని ఈ హరిశ్చంద్రుని యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించాడు. ఎవరంటే గౌరణ. ఇది దిపద పద్యపాదంలో చక్కగా తెలిసేటట్లుగా వివరించాడు. ఇది ఎందుకు మనకు తెలియాలి అంటే, ఈనాటి కాలంలో మనకి మానవతా విలువలు అనేటటువంటివి తగ్గిపోతున్నాయి. ఇలాంటి మానవతా విలువలు లేకపోతున్నాయి కాబట్టి ఈ మానవతా విలువలను, నైతిక విలువలను పెంపొందించడం కోసం ఇలాంటి పాఠ్యాంశాలను విద్యార్థులకు గనక బోధించినట్లయితే మంచి ఉన్నతమైనటువంటి వాళ్ళగా తయారవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ హరిశ్చంద్రుడు అనే పాఠ్యాంశం ఇవ్వడానికి ప్రధాన కారణము. కాబట్టి ఈ పాఠ్యాంశం వినైనా సరే విద్యార్థుల్లో మార్పు అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది, అలా మిగతా వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ హరిశ్చంద్రుడు అనే పాఠ్యాంశము మనకి ఇవ్వడం జరిగింది. ఇది హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఇలా ఎన్ని విధాలుగా ఆలోచించినా సరే మనకి ఆడిన మాట తప్పలేనటువంటి వాడు ఎవరంటే హరిశ్చంద్రుడు అని మనకి చాలా చక్కగా వివరించడము జరిగింది. ఒకసారి మనకి ఈ హరిశ్చంద్రుడు అనేది ఉంది కదా, ఒకసారి ఈ పద్యం అంతా ఒకసారి మనం చదువుకుందాం, దాంతో మనం క్లోజ్ చేద్దాం. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురుహూతతోనద్భుతముగా పలికే వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు వినుతకెక్కిన మహావిక్రమోన్నతుండు తనరు షోడశ మహాదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్నుడు అతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు కరుణాపయోనిధి గాంభీర్యగనుడు దురిత దూరుడు పదసూత్ర పాత్రుండు సర్వశాస్త్రార్థ కోవిదుడు సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు గర్విత రిపుగజ కంఠీరవుండు వరుస నార్వర చక్రవర్తులలో నదరిమిడి మున్నెన్నదగు చక్రవర్తి నిత్య ప్రసన్నుండు నీతి పాలకుడు సత్యసంధుండు త్రిశంకునందనుడు
నిరపమ విజ్ఞాననిది భానువంశ శరద చంద్రుడు హరిశ్చంద్రుడా రాజు పోడిమి మది తలపోసి చూసినను వాడిపో వంకనే వాడు దేవేంద్ర. అలా 2000 సింహల వానికైన కొలదే హరిశ్చంద్ర గుణములు మగడ తను వెళ్ళ సత్యంబు తలపెల్ల కరుణ పనులెల్ల ధర్మంబు పలుకెల్ల ప్రియము పొంకు నాలుగుకు చేర్పుట వావి కాని ఇంకా నన్నయు చెప్పనేమి కారణము వారిజ గర్భుడు రాత తప్పినను వారిజాక్షుడు తూర్పు వంక కృంకినను మేరువు కృంగిన మిన్ను వ్రాలిన ధరణి చక్రంబు తల క్రిందుబడిన వారిదలింకున వజ్రాయుధంబు దార తప్పిన మాట తప్పడా రాజు హరిశ్చంద్రుడు అని ఈ హరిశ్చంద్రుడి గురించి దేవత పద్యపాదాలు చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించినటువంటి హరిశ్చంద్ర పాఠ్యాంశము. కాబట్టి ఈ విధంగా మనం హరిశ్చంద్ర పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకున్నాం. మిగిలినటువంటి అంశాలు, వ్యాకరణ అంశాలు కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత వచ్చేటటువంటి క్లాసులో తెలుసుకుందాం. ఓకే, ధన్యవాదములు.